మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి, పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు, ఆయన అడగమన్నాడు. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైరి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటే మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం, నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ వైరి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. ఏ టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి, మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వంచేసుకుంటున్నాము.